కుంభకోణం మండలం మెళ్లూరు గ్రామంలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం టీడీపీ జనసేన మెళ్లూరు గ్రామ నాయకులు కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జనసేన పార్టీ యొక్క ఆశయాలు కానీ లక్ష్యాలు వేరు. మేమేదో అధికారం కోసం లేకపోతే ఒక మంత్రి పదవి కోసం ఈ జనసేన పార్టీ రాలేదు. సమాజంలో మార్పు తీసుకురావాలి. సగటు మనిషి జీవిత ప్రమాణాలు పెరగాలి. ఏదైనా కష్టం వస్తే అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళకి బాసలుగా నిలబడాలి అన్న ఏకైక లక్ష్యంతో మన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈవేళ 17 ప్రస్థానం పూర్తయింది. మనం అధికారంలో లేము. కాకపోతే ప్రజాసేవ చేయడానికి కానీ ప్రజల సమస్యను ఎలిగెత్తడానికి కానీ కేవలం అధికారమే అవసరం లేదనేటువంటి నిరూపించిన పార్టీ జనసేన పార్టీ. అదేవిధంగా ఈరోజు ప్రకటించిన సీట్లలో కొంతమంది మన అభిమానులు నిరుత్సాహపడతారు. ఇది చాలా చిన్న విషయం. ఎందుకంటే మన ప్రస్తావన వేరు, మన ప్రయాణం వేరు. మంద కళ్యాణ్ గారు చెప్పాడు, మనం ఈవేళ ఏదో ఒక ఎలక్షన్కో 2 లక్షలకో రాలేదు. 25 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం కోసం, పోరాటం కోసం సిద్ధపడి వచ్చిన జనసేన పార్టీ. అందులో అనేక మజిలీలు ఉంటాయి. ఒక్కొక్క అడుగు వేసుకుంటే ఎంత ప్రయాణంలో ఒక్క అడుగుతో మొదలవుతుంది. మనం గతంలో పోటీ చేసాం, ఒకే ఒక్క ఎమ్మెల్యే నిగ్గాం. అలాగే జాతీయ పార్టీ లాంటి భారతీయ జనతా పార్టీ కూడా ఒకప్పుడు 2 సీట్లతోనే ప్రయాణం ప్రారంభించింది. ఈవేళ దేశం మొత్తం మీద ఒక అజేయమైన శక్తిగా ఉంది. అంచేత సీట్లు కానీ ఆ విషయాల్లో కానీ మీరెవ్వరూ ఆలోచించడం అవసరం లేదు. మన లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యం దిశగా అడుగులేస్తున్నావా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. తర్వాత ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ యొక్క ప్రభుత్వాన్ని ఎందుకు మనం గద్దెదించాలి, మన అధికారం కోసం తెచ్చమని అడుగుతున్నామా? ఒక యువకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఏదో మార్పు తెస్తారని ఆశించి జన వాహిని అంతా ఒక్క ఛాన్స్ అంటే నమ్మి 151 సీట్లు ఇస్తే ఏం చేశాడు ఈ మహానుభావుడు? అప్పటికే 100 కోట్లు ఉన్నాయని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి. 37 CBI కేసులు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా జనం ఆ వెన్నాటిని పక్కన పెట్టి ఒక అవకాశం ఇద్దామని ఇస్తే ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. రాష్ట్రంలో ఒక వ్యవస్థ, ఏ వ్యవస్థని మిగలలేదు. అన్ని వ్యవస్థల్ని సర్వాన్ని చేసినా చేశాడు. కొన్ని రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి పదంలో నడిపించారా అంటే ఈవేళ 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ 11 లక్షల కోట్లు డబ్బు ఏం చేశారా అంటే ఆయనే స్వయంగా చెప్తున్నాడు, సంక్షేమ పథకాలకి మేము బటన్లు నొక్కుతున్నాం, ఎస్ మేము వెల్కమ్ చేస్తాం. ఆయన చెప్పినాకే 2 లక్షల 50 వేల కోట్లు. మిగతా 8 లక్షల 50 వేల కోట్లు ఏమైపోయాయి? ఈ రాష్ట్రంలో రోడ్లు అయినానికి 10 వేల కోట్లు సరిపోతాయి సార్. అంటే మీరు చేసిన అప్పులో 1%. పోలవరం ప్రాజెక్టుకి 10 వేల కోట్లు సరిపోతాయి, 1%. ఆరోగ్యశ్రీకి 2 వేల కోట్లు ఇస్తే ఈవేళ వైద్యం చేస్తారు. ఈవేళ ఆరోగ్యశ్రీకి వైద్యం చేసే పరిస్థితి లేదు. దానికి పాయింట్ అంటే 100 రూపాయల్లో 2 పైసలు ఖర్చు పెడితే ఆరోగ్యశ్రీ బిల్లు చేయించారు. ఇన్ని 100 కోట్లు చేసేసి జనాల్ని ఎంత అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని ఇంత విధ్వంసం చేసేసిన వ్యక్తి ఏం చేశాడంటే ఏమీ లేదు. మనం అనుకోవచ్చు ఈ అప్పులకి మనకి సంబంధం ఏంటంటే, ఈవేళ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో మనకు 100 రూపాయల ఆదాయం వస్తే కేవలం జీతాలు అప్పును ఒడ్డులకి 130 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఈవేళ రాష్ట్రానికి తీసుకొచ్చాడు. ఈ 30 రూపాయలు కానివ్వండి, 50 రూపాయలు కానివ్వండి, ప్రతి రూపాయి కూడా మనం పన్ను రూపంలో చెల్లిస్తేనే కానీ మనకి మనం ఈ బత్తీని పూజ చేయడం. అల్టిమేట్గా ఈ సొమ్ము అంతా కూడా ప్రజానీకమే బత్తీ చేయాలి. వీళ్ళు 100 కోట్లు ఉన్న వ్యక్తి ఈవేళ ఎంత దోపిడీ చేశాడంటే ఒక్క విసుగలోనే 30 వేల నుంచి 50 వేల కోట్లు చేశాడు. మధ్యంలో ఎంత దోపిడీ చేశాడో మనం చెప్ప జాలము. ఎందుకంటే ఒక 60 రూపాయలు 80 రూపాయలు 1 కోట్లని 200 రూపాయలు అమ్ముతున్నారు. ఈవేళ డిజిటల్ పే అని ప్రతి చోట కూడా 20 రూపాయలు కూడా డిజిటల్ పోయే సందర్భంలో ఈ బ్రాండ్ షాపుల్లో కూడా ఎక్కడ కూడా నగదు తప్పించి వేరే ఉండదు. వీరు సప్లై చేసే ప్రతి డిస్టిలరీ కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ తగ్గుతుంది. ఎంతకి అమ్ముతున్నారు, ఎంత డబ్బు గవర్నమెంట్ చెల్లిస్తున్నారు ఎవరికి తెలియదు. ఈ రకంగా ఇంత విధ్వంసం చేసి అదే కాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్య యొక్క ఉనికి లేకుండా చేశారు. ఒక ప్రతిపక్షం కానీ, ఇటీవల జర్నలిస్ట్ మీద జరిగిన దాడులు కానీ, అదేవిధంగా మన రాజకృష్ణారెడ్డి గారి మీద పెట్టిన కేసులు కానీ
ఇవన్నీ అత్యంత దారుణం. నిజంగా ఎవరైనా నేరం చేస్తే చట్టపరంగా చర్య తీసుకోమని దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. లేనిపోయిన ఆరోపణలు, నిజాలు లేనటువంటి వాటిని తీసుకొచ్చి అన్యాయంగా ప్రతిపక్ష నాయకులు ఇరికించడం, ఎవరైనా ప్రజలు కొంచెం చేస్తే వాళ్ళు ఇరికించడం, ఒక వీళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్షనిస్టులు. ఈ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఏంటంటే శత్రువునాడు శశేషంగా ఉంచకూడదనే వాళ్ళ ఆలోచన. ఆర్థికంగానూ మానసికంగానూ భౌతికంగానూ నిర్మూలించడం లక్ష్యంతో పనిచేస్తారు. ఎవరైతే ఈ జనం అంతా కూడా ఏదో మంచి చేస్తాడని నమ్మితే ఈ రాష్ట్రాన్ని సర్వ విధ్వంసం చేశాడు. ఇక్కడ ఏమీ మిగలలేదు. అదే కారణం చేత రెండేళ్ల క్రితమే ఇప్పటి సభలో మన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ప్రకటించాడు ఏమనంటే, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రావడానికి వీల్లేదు, ప్రతిపక్షాలు ఓటు చేయలేమని ఆ వేళ ప్రకటించి దానికి అనుగుణంగా ఈ వేళ మనం అడుగులు వేసుకుంటూ వచ్చాం.